శ్రీ మతా శ్రీ మహారాజ్జీ శ్రీమతి సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజత ఓం మాత్రే నమ చండీ యాగం ఎవరు చేసుకోవాలి చండీ యాగం ఎప్పుడు చేసుకోవాలి చండీ యాగం గురించి చేస్తే ఏం జరుగుతుంది అని చాలామంది కామెంట్ రూపంలో పంపించారు అందు గురించి దాని నిమిత్తం ఈ విషయాలన్నీ చెప్తున్నాను ముఖ్యంగా చండీ సప్త సతిలో మనకు ఉన్నటువంటి తెలిసినటువంటి విషయాన్ని పూర్తిగా మనం మనం ఒక్కసారి తెలుసుకునే పరిశీలన చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము చండీ యాగం ఏ తిథిలో చేస్తే బాగుంటుంది అంటే చండీ సప్తశతిలో అమ్మవారే స్వయంగా చెప్పారు ఏమని చెప్పారు ముఖ్యంగా చండీ సప్తసతి పన్నెండవ అధ్యాయంలో చెప్పబడింది ఏమిటది అష్టమి తిథి నాకు ప్రీతి తర్వాత మీరు ఏం చేసినప్పటికీ కూడా మీరు అష్టమతిథి రోజున నాకు చండయాగం చేసినా మంచిదే ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏమిటంటే కనుక చతుర్దశి రోజున చేసుకున్నా మంచిదే అదే విధంగా చూ చూసుకున్నట్లయితే పౌర్ణమి అమావాస్య ఏ రోజు చేసినప్పటికీ కూడా నాకు చాలా ప్రీతి సుమ అని అమ్మవారే స్వయంగా చెప్పింది మౌలా నక్షత్రంలో చేస్తే ఇంకా ఇష్టం ఇలా రకరకాలుగా అమ్మవారు చెప్పుకుంటూ వచ్చింది అయితే ఏమిటంటే కనుక చూసినట్లయితే పదమూడు అధ్యాయాలుగా ఈ చండీ సప్తశతి పారాయణ చేస్తూ ఏడు వందల శ్లోకాలతో ఈ చండీ పారాయణ చేస్తూ ఆ యొక్క ఆహుతులు సమర్పిస్తూ అమ్మవారికి అమ్మవారిని కాళికగా ఆ తర్వాత మహాలక్ష్మి మహాకా మహాకాళి మహాలక్ష్మి ఆ తర్వాత చెప్పాలంటే కనుక మనకి మహా సరస్వతిగా అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది కైటబులు అంటే ఈ యొక్క బ్రహ్మగారి చెవి గులు నుంచి వచ్చినటువంటి వారి సంహారం చేసింది అమ్మవారు ఆ రాక్షసుల్ని ఆ తర్వాత మహిషాసురుణ్ణి వధించింది రెండవ భాగంలో మూడవ భాగంలో శంభ నిశింబుల్ని వధించింది మొత్తం నేను ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా రక్తాక్షుడు అనేటటువంటి రాక్షసుడిని కూడా ఆ రక్తమంతా కూడా ఒక రక్తం బొట్టుపడితే ఆ యొక్క రాక్షసుడు వచ్చేసేవాళ్ళట అలాంటి వాడిని కూడా తన నాలుకని మొత్తం అంతా కూడా ఈ భువనైక అంటే ఏ లోకాలు ఉన్నప్పటికీ ఏడు లోకాలని కూడా విస్తరింపచేసి ఆ రాక్షసులందరినీ వధిస్తూ వాడి రక్తపు బొట్టు కింద పడకుండా చేసి ఆ యొక్క రక్తాక్షి రక్త బీజుణ్ణి వధించినటువంటి అమ్మవారు కాళరాత్రిగా మహిషాశుర వదన చేసినటువంటి ఈ మహత్యాన్ని ఎవరు ఎన్నిసార్లు కీర్తించినా ఎవరైతే చేస్తారో ఎవరైతే ఇది వింటారో చెండి యొక్క సప్తసతి అనేది ఎవరైనా చేసుకుంటే కూడా వెళ్ళి చూడమని ఉందన్నమాట అలాంటి పరిస్థితులు సకల బాధలు తొలగిపోతాయండి ఉద్యోగం రావడం లేదా ఉద్యోగం వస్తుంది వ్యాపారంలో సక్సెస్ లేదా వ్యాపారంలో సక్సెస్ వస్తారు అనారోగ్య చింతలు ఉన్నాయా ఆరోగ్యంగా మారిపోతారు అదేవిధంగా వివాహాలు కావడం లేదా పెళ్ళిళ్ళు అవుతాయి అదేవిధంగా కలత్ర దోషంతో బాధపడుతున్నారా చెండి యోగం వల్ల మంచి కలత్ర స్థా స్థితి వస్తుంది అబ్బాయికి అమ్మాయి దొరుకుతుంది అమ్మాయికి అబ్బాయి దొరుకుతుంది సెకండ్ మ్యాచ్ విషయంలో కుజదోషం విషయంలో కలత్ర యోగాలు సరిగా లేని వాళ్ళ విషయంలో కూడా చక్కగా చెండి యాగం ఫలిస్తుంది 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 ఇష్టం మనకి ఎంతో ఇష్టమైన వాళ్ళు అనారోగ్య చింతనతో బాధపడుతుండే చెండి యాగం చేపించుకోండి తప్పనిసరిగా ఇష్ట జన వినియోగం కూడా నిర్మూలన అవుతుంది సుమా అని చెప్పబడింది సాక్షాత్తు చండీ సతిలోనే ఇవన్నీ ఉన్నాయి సుమా శత్రువులు ఆ తర్వాత దొంగలు ఆ తర్వాత ఏదైనా సరే మనకంట పై అధికారులు వాళ్ళ వాళ్ళ వాళ్ళు పెట్టే ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ చండీ యాగం వలన నిర్మూలన జరిగిపోతుంది సుమా అగ్నివి వాయువు జలము మొదలైన వాటి గురించి ఎన్నడూ కూడా అంటే ఏమిటి అకాల హరణం అంటాం కదా అకాలంగా వచ్చే మృత్యు దోషాలు ఆపదలు అదేవిధంగా ఏదో జలంలో వెళ్ళి స్నానం చేస్తానికి వెళ్ళి వాళ్ళు కనుమరుగైపోతారు అదేవిధంగా చిన్నగా ఏదో గ్యాస్ పై ఎండిచ్చి ఆ గ్యాస్ మండిపోయి మరణం సంభవించవచ్చు యాక్సిడెంట్లు జరగవచ్చు ఇలాంటి ఆపద మృత్యువులన్నీ కూడా నిర్మూలన జరగడానికి ఆపమృత్యు నివారణ అయినటువంటి చెండీని ఆశ్రయిస్తే తప్పనిసరిగా ఈ నామాలు పఠ పఠం చేసిన ఓం చండికాయే నమ అనుకున్న ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపమైనటువంటి ఏ యొక్క చండీ స్తోత్ర పారాయణలు చేసుకున్నా చండీ యాగం చేపించుకున్నా తప్పనిసరిగా అమ్మవారు అనుగ్రహం మీ వెంట కంట జంట ఉంటుంది అందువలన చండీ యాగాలు చేయించనుకోండి అన్ని విధాల ఆయుర ఆరోగ్యాలతో ఇంత చక్కగా అరవై ఏళ్ల వయసులో నేను మీ ముందు ఉండడానికి కారణం ప్రతి నెలా పౌర్ణమికి చండీ యాగం చేపించుకుంటూనే ఉంటాను ఓం శ్రీ మాత్రే నమ అందువలన అమ్మవారిని ఆశ్రయిద్దాం అన్ని రకాల కష్టాల నుంచి నష్టాల నుంచి భయాల నుంచి బాధల నుంచి ఆందోళన నుంచి కూడా విముక్తులవుదాం ఓం శ్రీ మాత్రే నమ ఓం మాత్రే నమ అష్ట్రో భగీరక్ష్మి అనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి ఆ తర్వాత మీరు ఏదైనా సరే మీకు డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు మీరు వాట్సాప్లో డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఎవ్రీథింగ్ అన్నీ పెట్టచ్చు ఆ తర్వాత మనకి సంబంధించిన జాతక దోషాలు కానీ ఏదైనా నాగదోషాలు కానీ వివాహం కాకపోయినా తర్వాత పిల్లలు కాకపోయినా ఉద్యోగాలు రాకపోయినా లే స్టడీస్లో బాగా ముందుకు వెళ్ళాలన్నా ఏ విషయానికైనా సరే జాతక పరిశీలనకి నాకు ఫోన్ చేయొచ్చు వివాహ పొంతలకు కూడా నాకు ఫోన్ చేయొచ్చు నాకు వాట్సాప్ నెంబర్ చెప్తాను రాసుకోండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ ఈ వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే తప్పనిసరిగా నేను స్వయంగా చూసి మీతో మాట్లాడతాను తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక చాలా చక్కనైనటువంటి పెళ్లి సంబంధాలు చూపిస్తూ పదిహేను సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అనేది రన్ చేస్తున్నాము అందుకని ఎవరికైనా వివాహానికి సంబంధించిన పిల్లలు మీ ఇంట్లో ఉంటే మీ బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ వెంటనే నాకు కాల్ చేయచ్చు కింది నెంబర్లో కూడా మీరు సంప్రదించవచ్చు హైదరాబాదులో ఆఫీసులు ఉన్నాయి అందువల్ల హ్యాపీగా మీరు సంప్రదించవచ్చు ఎవరికైనా వివాహానికి సంబంధించిన దోషాలు ఉంటాయి కళత్ర దోషం లేకపోతే కనుక ఇంకా రకరకాలైనటువంటి కుజు దోషాలు శని దోషాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి దాని రాహుదోషం కేతు దోషం ఇలాంటి వాటికి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు జాతక పరిశీలన చేసి కుంభ వివాహం కానీ కదడి వివాహం కానీ ఏది అవసరము ఏ విధంగా మనం చేస్తే బాగుంటుంది అనే విషయానికి తగినటువంటి సూచనలు దగ్గరుండి జరిపించబడతాయి ఓం శ్రీ మాతరేనమహ చెండీ యాగం కావాలన్నా సుదర్శన యాగం కావాలన్నా ఏ విషయంలో అయినా సరే పాశుపతాలు కన్యా పాశుపతం ఏ విషయంలో అయినా సరే నన్ను నిర్విఘ్నంగా మీరు సంప్రదించవచ్చు ఓం శ్రీ మాత్రే